ది సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. టీవీ ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మన యొక్క అంశము ఓర్పు, దాని యొక్క ప్రయోజనాలు. ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి ధ్యాన అంశము ఓర్పు, దాని యొక్క ప్రయోజనాలు. దేవుని గ్రంథంలో నుండి వాక్యం చదువుకుంటాము. యాకోబు రాసిన పత్రిక 1:2 నుండి 4 వరకు చదువుకుంటాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములనైనా కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవకు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం వరకు మమ్మల్ని మీ సజీవ లెక్కలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నికలేని నాకు ప్రభా, ఇలా టీవీ వర్తమానం ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను కాదు ప్రభా, మీ స్వరాన్ని మీరు వినిపించండి. ఎవరైతే నైనా ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వాళ్ళకి తగినట్లు మీరు మాట్లాడమని, మీరే నన్ను పరిశుద్ధాత్మదేవ మీ చేతికి నన్ను అప్పగిస్తూ, చూస్తున్న ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రాయబడుతుంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. విశ్వాసం, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ఆయన నా పాపముల కొరకు, నా శాపముల కొరకు సిలువ మాను మీద నా పాపములన్నీ భరించి సిలువలో బలియాగమై తిరిగి 3వ దినమున సజీవుడుగా లేచాడని మనం ఎప్పుడు విశ్వసించి ఒక విశ్వాసిగా మన యాత్రను కొనసాగిస్తామో, మన విశ్వాస జీవితానికి ఎన్నో పరీక్షలు వస్తాయి. అందుకే రాయబడుతుంది, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వరదలు వచ్చినప్పటికీ, తుఫానులు వచ్చినప్పటికీ పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు అనేటువంటి ఆ పునాది మీద నీ నా ఆత్మీయ జీవితం కొనసాగుతున్నప్పుడు ఎన్నో పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా విశ్వాసమునికి పరీక్ష కలుగుతున్నప్పుడు ఆ పరీక్ష ద్వారా ఓర్పు వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. ఈరోజు మనకి ఎన్నో పరీక్షలు వస్తున్నాయి. కొంతమందికి అనారోగ్య సంబంధమైనటువంటి పరీక్షలు, కొంతమందికి ఆర్థిక సంబంధమైనటువంటి పరీక్షలు, కొంతమందికి అందరూ విడిచిపెట్టినటువంటి స్థితి. కాబట్టి ఇలా ఎన్నో పరీక్షలు మన జీవితాలు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ విశ్వాస సంబంధమైన ఈ యాత్రలో కలుగుతున్నటువంటి ఈ పరీక్షల్లో ఎంతమంది స్థిరంగా విశ్వాస జీవితంలో నిలబడగలుగుతున్నారు అంటే ఎంతోమంది కూడా ఈ యొక్క విశ్వాస పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది, బాధలు కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది, ఐహిక విచారాలు కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసానికి తగిన పరీక్ష నీకు ఎదురైనప్పుడు అందులో నీకు ఓర్పు రావాలి, అందులో నువ్వు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి. మనం బైబిల్లో చూస్తే, యోబు గ్రంథం 19:25 చదువుకుంటాము. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు గొప్ప భక్తుడు, యోబు లాంటి భక్తుడు ఎవ్వరూ లేరని బైబిల్ గ్రంథంలో దేవుడే గొప్ప సాక్ష్యమిచ్చాడు. యోబు ఇలాంటి మంచి గుణాలు కలుగున్నాడని దేవుడే గొప్ప సాక్ష్యమిచ్చాడు. మరి యోబుకు ఒక పరీక్ష వచ్చింది. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు ఒక దినంలోనే. ఎంతో గొప్ప ఆస్తిపరుడు, అంతా కోల్పోయాడు. అయితే యోబుకు వచ్చినటువంటి పరీక్షలో యోబు ఫెయిల్ అయ్యాడా అంటే, యోబు ఎన్నటికీ ఫెయిల్ అవ్వలేదు. యోబు తన అపజయాలన్నింటిలో కూడా జయాన్ని చూసేటువంటి, జయాన్ని ఇచ్చేటువంటి దేవుడి వైపు తను చూడగలుగుతున్నాడు. కాబట్టి విశ్వాసానికి తగిన పరీక్ష వచ్చినప్పుడు యోబు ఓర్పు కలిగి ఉన్నాడు. అయితే యోబు భార్య చెప్తుంది, ఇంకా ఎంతకాలం నీవు ఇలాగా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు, దేవుని దూషించి మరణం కమ్ము,
సరే, యోబుకైతే పరీక్ష వచ్చింది, పరీక్షలో ఓర్పుతో ఉన్నాడు. అయితే యోబు భార్యకి ఓర్పు లేదు, అందుకే ఆమె చెప్తూ ఉంది దేవుణ్ణి దూషించి మరణం కమ్మని. కానీ యోబు చెప్తున్నాడు, నేను పడుతున్నటువంటి ఈ శ్రమలన్నీ తాత్కాలికమైనవే, ఇదిగో ఒక దినము యోబుకు ఆ చెప్తున్నటువంటి ఆ మాట, నా విమోచకుడు సజీవుడు, కాబట్టి నన్ను ఎవరైతే విమోచిస్తున్నాడో ఆయన చనిపోయినటువంటి దేవుడు కాదు, కానీ బ్రతికిన దేవుడు, సజీవుడైన దేవుడు. కాబట్టి నేను నా కన్నులతో, నా దేహం పాడైపోయినా చీకిపోయినా నా కన్నులతో ఆయన చూస్తాను అంటే, మహిమ దేహం ధరించుకునేటువంటి ఆ స్థితిని, దేవుని యొక్క ఆ జరగబోతున్న భవిష్యత్తు కాలాన్ని యోబుకి దేవుడు దర్శన రూపంలో చూపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యోబు పరీక్షలో ఫెయిల్ అయి ఉంటే ఇంత మంచి దర్శనం ఆయనకు కలిగి ఉండేదా? యోబు తనకు వచ్చినటువంటి పరీక్షలో ఓర్పుని తన భార్యలాగా కోల్పోయి ఉంటే యోబు ఇంత మంచి మాటలు పలుకుండేవాడా? దేవుని నామానికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, నీకు పరీక్షలు ఎదురైనప్పుడు, నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు శోధనలు ఎదురైనప్పుడు ఓర్చుకో ఉండడం, ఓర్పు కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత. అందుకే దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడుతుంది, ప్రసంగి గ్రంథం 10:4 ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. నువ్వు ఓర్పు కలుగుంటే ఎన్నో గొప్ప ద్రోహ కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ జరగకుండా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకోపోతే ఆ కుటుంబం చిన్న భిన్నమవుద్ది. కాబట్టి ఓర్పు కలుగుండడం గొప్ప ద్రోహ కార్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు జరగకుండా ఓర్పు కానీ మనం కలుగుంటే వాటన్నిటినీ జయించవచ్చని దేవుని గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. నీకు వచ్చే పరీక్షల్లో నువ్వు ఓర్పు కలుగుంటే శ్రమల్లో సంతోషిస్తావు. అది కాకుండా శ్రమలు వచ్చాయని ఓర్పును కోల్పోతే ఆ శ్రమలకు తగిన ప్రతిఫలం నువ్వు నేను పొందుకోలేమని వాక్యము సెలవీయబడుతుంది. కాబట్టి అక్కడ రాయబడుతుంది, యాకోబు రాసిన పత్రిక 1:2 రాయబడుతుంది, 3 మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. ఆ 4 చివరి భాగంలో రాయబడుతుంది, ఏ విషయంలోనైనా కొదువు లేని వారే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువు లేని వారే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడి. మనం సంపూర్ణం కావాలంటే నీలో ఓర్పు తన కార్యాన్ని కొనసాగించాలి. సంపూర్ణం దేవునిలో క్రీస్తులో పరిపూర్ణం అవ్వాలంటే ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు వస్తున్నాయని దేవుని దూషించే వాళ్ళు అనేక మంది, శ్రమల్లో నిలబడలేక మళ్ళీ తన పూర్వస్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు దేవునిలో సంపూర్ణంగా ఎదగాలి అంటే, దేవునిలో పరిపూర్ణమైన వ్యక్తిగా అవ్వాలి అంటే నీకు నాకుండాల్సిన గొప్ప లక్షణము ఓర్పు కలిగి ఉండడం. అందుకే రాయబడుతున్న పరీక్ష విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి. కాబట్టి నీ కలుగుతున్న ప్రతి పరీక్ష అది నీకు ఓర్పుకి పుట్టించడానికే. దేవుని నామానికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం రాయబడుతుంది, దావీదుకు దేవుడు ఎంత మంచి ఓర్పును అనుగ్రహించాడు. మనం బైబిల్ గ్రంథంలో ఈరోజు అనేక మంది, ఎంతోమంది ఓర్పు నశించిపోయి భార్యాభర్తలు ఒకరి మధ్య ఒకరు ఓర్పు లేకపోబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఓర్పు నశించబట్టే ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లలు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతోమంది పిల్లలు ఓర్పుని కొనసాగించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఓర్పు ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్లో మనం చూస్తే దావీదు యొక్క ఓర్పు ఒకరికి ప్రాణభిక్ష పెట్టడానికి కారణమైంది. మనం చూస్తే 2 సమూయేలు రాసిన 2:16 నుండి మనం చదివితే, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషయ్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును, రాజునగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చిదిననెను.
ఇక్కడ మనం చూస్తే షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలుకు సంబంధించినటువంటి సౌలు బంధువుడు. ఒక దినం అబ్షాలోము రాజ్యాన్ని తీసుకున్న తర్వాత దావీదు ఆ అరణ్యం గుండా వెళ్తూ ఉన్నాడు. ఏడుస్తూ తన శ్రమలో బాధపడుతూ వెళ్తున్నప్పుడు ఆ పరీక్ష ఎదురైంది. షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును దూషిస్తూ ఉన్నాడు, దావీదును నరహంతకుడితో పోలుస్తూ ఉన్నాడు, దావీదు నింద వేస్తూ ఉన్నాడు, దావీదు యథార్థవంతుడు, దావీదు అన్యాయంగా ఎవరి దగ్గర రాజ్యాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి కాదు, ఎంతో మంచి నీతిమంతుడైనటువంటి దావీదుని దూషించడానికి దావీదు ఇరుప్రక్కల ఎంతో బలాఢ్యులైనటువంటి మనుషులు ఉన్నారు, ఎన్నో వేల మందిని చంపి వారి మీద తమ ఖడ్గాన్ని తిప్పినటువంటి ఎంతో శూరులున్నారు. అయినప్పటికీ షిమి దావీదుని దూషించడానికి వెనకాడడం లేదు. అయితే దావీదుకు ఉన్నటువంటి గొప్ప ధన్యత, గొప్ప వరము, గొప్ప తలాంతి ఏదైనా ఉంది అంటే అది ఎంతో గొప్ప ఓర్పు. ఒక గొప్ప మహారాజుకి ఉండాల్సినటువంటిది ఓర్పు. ఒక మంచి అధికారంలో నువ్వు నేనుంటే, ఒక బాధ్యత కలిగినటువంటి పనిలో నువ్వు నేనుంటే, నీకు నాకుండాల్సింది ఓర్పు అని దేవుని గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దావీదుకి ఓర్పు లేకుండా ఉంటే అభిషేయ్ చెప్పిన మరుక్షణము అభిషేయ్ చెప్తూ ఉన్నాడు, ఈ చచ్చిన కుక్కని ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారు మహారాజా, మీరు మాట మాత్రం సెలవివ్వండి, వాని తల మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ దావీదు అలా మాట్లాడటం లేదు. షిమి ఆ రాజు ఒక కనుసేగ చేస్తుంటే షిమి ప్రాణము ఆ క్షణమే పోయిండేది. కానీ దావీదుకున్నటువంటి గొప్ప తలాంతు ఓర్పు కలుగుండడం, తను ఓర్చుకున్నాడు, అందుకే తిరిగి రాజ్య సింహాసనాన్ని పొందగలిగాడు. ఈరోజు నీ అధికారులు నిన్ను బాధపెడుతున్నారని, నీ కొలీగ్స్ నిన్ను బాధపెడుతున్నారని, నీ తల్లిదండ్రులు నిన్ను బాధపెడుతున్నారని, నీ సంఘంలో ఉండే వాళ్ళు నిన్ను బాధపెడుతున్నారని, సేవకుడే ఏదో ఒక మాట నిన్ను అన్నాడని, ఒకవేళ నువ్వు నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దని వాక్యము సెలవిస్తుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. కాబట్టి నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోవద్దు. నువ్వెంత ఓర్చుకుంటావో అంత రెట్టింపు ప్రతిఫలాన్ని నువ్వు నేను పొందుకోగలము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. షిమి ఓర్పు లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దావీదు గొప్ప మహారాజు, కొన్ని లక్షల మందిని తన కిందున్నారు, ఎంతో యుద్ధ వీరులు తన పక్కనున్నారు. అయినప్పటికీ అన్నీ ఉన్నప్పటికీ దావీదు దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా భావించినటువంటి వ్యక్తి. దేవునికి దావీదు ఇచ్చిన ప్రాముఖ్యత ఎవ్వరికి ఇవ్వలేదు. కనుకనే దేవుణ్ణి దినమునకు 7 మార్లు స్తుతిస్తూ దేవునితో గడపాలని కోరుకున్న గొప్ప గొప్ప వ్యక్తి దావీదు. అందుకే దావీదుకి ఎంతో గొప్ప ఓర్పు ఉంది. షిమి మరణం కాకుండా ఆగింది అంటే అది దావీదుకున్నటువంటి ఓర్పు. కాబట్టి ఈరోజు నువ్వు ఓర్పు కలుగుంటే నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోదు. నువ్వు కొంచెం ఓర్చుకోగలిగితే నీ ఉద్యోగాన్ని నువ్వు విడిచిపెట్టబడలేదు. నువ్వు కొద్దిగా ఓర్చుకుంటే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవని అవసరం లేదు. ఈరోజు ఒక చెట్టుని మనం, ఒక చిన్న మొక్కను తీసుకొని ఒక దగ్గర నాటి దానికి రోజు నీళ్లు పోస్తూ ఉంటే అది రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. అదే మొక్కని ఒక రోజులో కొన్ని 100 సార్లు మనం వేరే దగ్గర మార్చి ఆ మొక్కను నాటితే అది చనిపోద్ది. కాబట్టి నువ్వు ఈ సంఘంలో శ్రమ వచ్చిందని, ఈ సంఘంలో బాధ కలిగిందని వేరొక సంఘానికి వెళ్తే అక్కడ కూడా నీకు శ్రమలు తప్పవు. అక్కడ ఇక్కడ నువ్వు ఎలా మారుతూ ఉన్న కొద్దీ వృద్ధి చెందవు, కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయినటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఓర్పు కలుగుండడము గొప్ప తలాంతు, ఓర్పు కలిగుండడం గొప్ప దేవుడిచ్చినటువంటి ధన్యత. ఈరోజు ఎంతోమంది ఓర్పు కోల్పోయారు, కాబట్టి సంఘాలు విడిచిపెట్టాల్సి వస్తుంది, కాబట్టి కుటుంబాలు విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి ఓర్పు లేదు, కానీ మోషేకి గొప్ప ఓర్పు కలుగున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది. మోషే కొండ దిగకుండా తడు చీట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోన్నతకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు, ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. సరే 40 దినములు మోషే కొండ మీదకు వెళ్ళాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుల్లో పరవశిస్తూ ఉన్నాడు, దేవుల్లో ఆనందిస్తూ ఉన్నాడు. కానీ కొండ దిగువన ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళపైన మేఘస్తంభంగా దేవుడున్నప్పటికీ, రాత్రిపూట అగ్నిస్తంభముగా ఆయనే వారితో ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఓర్చుకునేటువంటి అనుభవం వారికి లేదు, కానీ తృణీకరించేటువంటి అనుభవంలోను, ద్రోహం చేసేటువంటి స్థితిలోను, అవిధేయత మూర్ఖత్వం ఏదైతే ఉందో వాటన్నిటిలోనూ ఇశ్రాయేలు ప్రజలున్నారు. అందుకే వాళ్ళు ఓర్పు లేదు కనుకనే అహరోన్తో చెప్తూ ఉన్నారు, ఆ మోషే మమ్మల్ని నడిపించిన ఆ మోషే ఏమాయాడో, మాకు ఏమయ్యాడో తెలియదు, కానీ మాకు దేవత కావాలి. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఓర్చుకొని ఉంటే ఎంత గొప్ప దీవెన పొందుకునేవాళ్ళు. దేవుడు ఐగుప్తులో నుండి కొన్ని లక్షల మందిని విడిపించింది అరణ్యంలో రాల్చడానికి కాదు, అరణ్యంలో వాళ్ళని చంపడానికి కాదు, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోకి ప్రవేశపెట్టడానికి. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ఓర్పు నశించింది. కనాన్లో ప్రవేశించడానికి వాళ్ళ హృదయం ఇష్టం లేకుండా మారిపోయింది. అందుకే అరణ్యంలో రాలిపోతూ ఉన్నారు, అరణ్యంలో రాలిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాళ్ళు ఆ దూడ యొద్ద చిందులు వేయడానికి, గంతులు వేయడానికి, ఆడడానికి లేచారు. అదే 32వ అధ్యాయము మనం 6వ వచనం చదువుకుంటే, ఓర్పు లేకపోబట్టి ఎంత గొప్ప ప్రమాదం జరిగిందో. 32వ అధ్యాయం 6వ వచనములో, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలను అర్పించిరి, అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఒక విగ్రహం ముందు తాగడానికి సిద్ధమయ్యారు, ఒక విగ్రహం ముందు గంతులు వేయడానికి సిద్ధమయ్యారు. నిజ దేవుణ్ణి మరిచారు, ఓర్పుని సహనాన్ని పక్కన పెట్టారు. మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, దేవుడు ఏం అయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మాకు మేమే ఇప్పుడు దేవుళ్ళము, మా ముందున్న ఈ విగ్రహమే మాకు దేవుడు అనుకొని దాని ముందు ఆడడానికి పైకి లేస్తూ ఉన్నారు. అదే అధ్యాయం మనం చూస్తే 32వ అధ్యాయం నిర్గమాకాండం 25వ వచనంలో ఇలా రాయబడుతుంది. ప్రజలు, నిర్గమాకాండం 32వ అధ్యాయము 25వ వచనంలో, ప్రజలు విచ్చలు విడిగా తిరుగుట మోషే చూచిను, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలు విడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. సరే, విచ్చలు విడిగా తిరగడం అంటే వావి వరుసలు మరచి పాపాన్ని చేయడానికి ఇశ్రాయేలు బయలుదేరారు. ఒక చిన్న ఓర్పు 40 దినాలు ఓర్చుకొని మోషే దిగొచ్చిందాక ప్రభువుని స్తుతించుంటే ఎంత మంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగుండేవాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతోమంది ఎంతో భక్తిగా జీవించిన వాళ్ళు, ఎంతో భక్తి పరులుగా కొనసాగిన వాళ్ళు చివరి నిమిషాల్లో వాళ్ళ భక్తిని పాడు చేసుకుంటున్నారు, ఓర్పు లేకపోబట్టి వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. అందరితో గొడవలతోనూ, అందరితో అసమాధానంతోనూ వారి జీవితాల్ని మరలా లోకస్తులుగా మార్చుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా హేయమైన కార్యాలకి ఇశ్రాయేలు ప్రజలు వారిని అమ్ముకున్నారు, ఎందుకంటే ఓర్చుకోలేనటువంటి స్థితి వల్ల. అందుకే రాయబడుతుంది, ఇలా ఓర్పు కొనసాగలేకపోయారు కనుకనే. అదే నిర్గమాకాండం 32వ అధ్యాయము 27-28 వచనాల్లో, ఆ ఓర్పు నశించబట్టి, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబట్టి ఎన్నో వేల మంది ఆ దినము మరణించినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చిలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇశ్రాయేలు ప్రజలు కొద్దిగా ఓర్చుకొని ఉంటే 40 దినాల్లో మోషే తిరిగి వచ్చిండేవాడు. గొప్ప 10 ఆజ్ఞలు వారి చేతికి ఇవ్వబడేవి. దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన పొందుకునే సమయంలో ఓర్పుని కొనసాగింపలేకపోయారు. వచ్చిన పరీక్షలో, వచ్చిన వారి విశ్వాసానికి వచ్చిన పరీక్షలో ఓర్పు ఉంటుందని తెలుసుకోలేకపోయారు. ఆ ఓర్పులో నశించబట్టి ఆ ఓర్పు కొనసాగింపలేక దూడం చేసుకున్నారు. విగ్రహారాధన చేయడమే కాదు, దేవునికి ఇష్టం లేని ఒక తప్పు కొరకు అనేక తప్పులు కొనసాగించారు, వ్యభిచారులయ్యారు, చివరికి మరణాన్ని తెచ్చుకున్నారు.
ఈరోజు ఒక్క బలహీనత అని నువ్వు ఆ బలహీనతలో ఉంటే ఆ బలహీనత అనేక బలహీనతలకు కారణమవుద్ది. ఒక్క పాపము అనేకుల పాపాలకి కారణమై నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి నీ కుటుంబంలో ఒకవేళ నీకు ఇబ్బందులు ఎదురైనా, నీతోటి వాళ్ళు నిన్ను అవమానిస్తున్నా, నిందిస్తున్నప్పటికీ, నిన్ను బాధ పెడుతున్నప్పటికీ నువ్వు కలిగి ఉండాల్సింది ఓర్పు. అందుకే బైబిల్ గ్రంథంలో యోసేపు ఓర్పుకి సాదృశ్యంగా ఉన్నాడు. తన అన్నలు తనను నిందించి అవమానించి కొట్టి గుంటలో పడవేసి ఐగుప్తులకి అమ్మివేసినప్పటికీ, ఇష్మాయిలుకు అమ్మివేసినప్పటికీ వాళ్ళు మరలా తిరిగి కనిపించినప్పుడు అవన్నీ మర్చిపోయి ఓర్పు కలిగి ఉన్నాడు. శిక్షించేటువంటి అధికారంలో యోసేపు ఉన్నప్పటికీ వాని శిక్షించటం లేదు. తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన ధనాన్ని ఉపయోగించి అన్నలు చేసినటువంటి ప్రతి పనికి రివెంజ్ తీర్చుకునేటువంటి స్థాయిలో యోసేపు ఉన్నప్పటికీ యోసేపుకున్నటువంటి మంచి లక్షణము ఓర్పు కలిగి ఉండడము. అందుకే తిరిగి తన అన్నల్ని వారి తప్పు వాళ్ళు తెలుసుకునేటట్లు వాళ్ళని ప్రేమించడం జరిగింది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నీకెవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే నేను ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళందరి ఎడల నువ్వు ఓర్పు కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. నిజంగా యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ గొప్ప ఓర్పు మనం చూస్తే, అనేక మంది ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని అంటున్నారంటే ఎదుటి వ్యక్తి వ్యభిచారంలో పుట్టినట్టే కదా. కాబట్టి యేసు ప్రభుతో మాట్లాడుతూ మేము మా తల్లిదండ్రులకు పుట్టాము కాబట్టి మేము వ్యభిచారం కాదు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఈరోజు మన ఎదుటిన్న వ్యక్తి దగ్గర నేను మంచివాణ్ణి అని చెప్తే ఎదుటిన్న వ్యక్తి చెడ్డవాడని అనకుండానే అనడం అర్థం. కాబట్టి యేసు ప్రభుని ఇలా వ్యభిచారం వల్ల మేము పుట్టలేదు అని అంటూ ఉన్నారంటే దేవుణ్ణి ఎంతగానో అవమానించిన యేసు ప్రభు ఓర్పు కలిగి ఉన్నాడు. అలాగే మనం చూస్తే యేసు ప్రభుని నీవు బహిల్జా భూల వలన దయ్యములు వెళ్ళగొడుచున్నావు అన్నప్పటికీ, దయ్యాల చేత దయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని అన్నప్పటికీ, దయ్యపు ఆత్మ కలిగి ఉన్నావు అన్నప్పటికీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడటం లేదు. ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. యేసు ప్రభుకు ముసుగు వేసి ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఎవరు నిన్ను గుద్దారో ప్రవచించమని చెప్పినప్పటికీ యేసు ప్రభు ఓర్పుతో ఉన్నారు. ఎందుకు అలా ఓర్పుతో ఉన్నారు? నతానియేలు చెట్టు దగ్గర ఉన్నప్పుడే యేసు ప్రభు ఆయన చూడలేదా? నువ్వు ఆ అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని చెప్పాడు. జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కి ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చి జక్కయ్య త్వరగా దినిమని ఆ జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య ఎవరో యేసు ప్రభుకు తెలుసు. ఇలా ఎన్నో గొప్ప కార్యాలు, ఆ అత్తరుబుడ్డి పగలగొట్టినటువంటి ఆ చర్మకారుడైన సీమోని ఇంట్లో అత్తరుబుడ్డి పగలగొట్టినటువంటి ఆ స్త్రీని చూసి అందరూ ఈమెవరో, ఈ పాపాత్మరాలు ఈయనకు తెలియదా అని హృదయంలో గుసగుస అనుకుంటూ ఉంటే అవన్నీ గ్రహించి వారికి అర్థాన్ని తెలియజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి భవిష్యత్తుని అలా అన్ని సమస్తాన్ని సర్వాధికారాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు, భూత వర్తమాన భవిష్యత్తుని తెలిసినటువంటి ఆ గొప్ప దేవుడు ముసుకేసి గుద్దే వాళ్ళు ఎవరో ఆయనకు తెలియదా? కానీ ప్రభు ఓర్చుకో ఉన్నాడు. అలా ముఖంపై ఉమ్మి వేసిన ఓర్పుతో సహిస్తూ ఉన్నాడు. ఇతరులు సిలువ వేసిన తర్వాత అందరూ అక్కడ వెళ్తూ అంటున్నాడు, ఇతడు అందరినీ రక్షించడానికి వచ్చాడు కానీ తను తానే రక్షించుకొనలేడు. ఎంత అవమానం, ఎన్ని నిందలు, ఎంత భయంకరమైనటువంటి స్థితి. ఆయన ప్రభు ఎక్కడ ఓర్పు కోల్పోయినట్టు మనం చూడటం లేదు. 3.5 సంవత్సరాలు తనతో తిరిగినటువంటి యూదా ఇస్కరేతు అప్పగించడానికి వచ్చిన ఓర్పు కలిగి ఉన్నాడు. తన చిలికాడు తన అప్పగించడానికి వచ్చిన ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకే రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. ప్రభు పిల్లలు మనం చెప్పుకుంటూ ఆ సాత్వికం, ఆ ఓర్పు మనలో కొనసాగింపలేకపోతే మనం కూడా పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళమే. మనం కూడా ఈరోజుకి నిలబడుకున్నాం అనుకుంటున్నావు కానీ నువ్వు పడిపోయిన వ్యక్తివే. ఓర్పుని కొనసాగించలేక ఎంతమందిలో ఈరోజు నీకున్న మంచి సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నావు. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు సంపూర్ణం అవ్వాలి అంటే ఓర్పు తన క్రియను కొనసాగించాలి. అందుకే బైబిల్ రాయబడుతుంది, పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నారు, తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయం 12 వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. నిజంగా నువ్వు సహించగలిగితే, పౌలు గారిని చెరసాల్లో వేశారు సువార్త ప్రకటించడానికి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఈరోజు ఎవరైతే ఏర్పాటు చేపడ్డారో వాళ్ళందరూ ప్రభు మహిమలో కనపడటానికి
నేను ఎన్ని దెబ్బలైనా కొట్టించుకుంటాను, ఎంతకైనా ఓర్చుకుంటాను, అందుకే ఈ బాధలన్నీ భరిస్తూ ఉన్నాను. నన్ను సంఖ్యలతో బంధించారు కానీ సువార్తను సంఖ్యలతో బంధించలేదు. కాబట్టి ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకునేంత వరకు, వారి రక్షణ పొందేంత వరకు నేను ఓర్చుకుంటానని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప ఓర్పు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. కొద్దిగి దినాలు, ఎన్నో దినాలను ఓర్చుకున్నావు, ఇక కొద్దిగి దినాలు ఓర్చుకుంటే ప్రభు వస్తారు, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనందరం నేర్చుకోవాల్సిన పాఠము, నువ్వు నేను నీ విశ్వాసానికి తగిన పరీక్ష నీకు ఎదురైనప్పుడు ఓర్పు కలుగుంటే ఆ ఓర్పులో నీకు దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడవగు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలా ఈ యొక్క దినము ప్రభ, మీరు మాకు అందించిన మీ వర్తమానం బట్టి వందనాలు ప్రభ. ఈరోజు మేము ఓర్పు లేకే ప్రభ, ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు, ఎంతోమంది స్నేహితులు బంధువులు అయ్యా ఎంతోమందినైనా రక్త సంబంధులకు దూరం అవుతున్నాం ప్రభ. మాలో ఓర్పునైనా తన క్రియను కొనసాగించడానికి ప్రభ, అయ్యా మాకు వచ్చిన ప్రతి పరీక్షలో నిలబడ్డానికి ప్రభ, మీరే మాకు ఓర్పు దయచేయండి. మాకు మాదిరి ఉంచావు ప్రభ. అయ్యా నీవెన్నో శ్రమలు పడినప్పటికీ ఆ ఓర్పుని కలుగున్నావు. అట్టి ఓర్పు నాకు వింటున్న మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.